इक गांधी भवन में उद्रिक्त ने दिग्विजय सिंग चर्चल जरूरत समय में अनिल कुमार को उस्मानिया यूनिवर्सिटी नेतल को वग्वाद चोटचेक क्षमापण चेपालनी डिमांड अनिल कुमार ओयू ने चुट्टुमुट्टारु जय कांग्रेस सेव कांग्रेस अंत ओयू ने निनादालु चेशारु इक गांधी भवन में मल्लू रवि मात्लाडुतुन्नारु इप्पुडु अला चूद्दाम మెచ్చిపోయే కార్యక్రమం చేస్తే అది కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదనే పడింది దయచేసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ सब लोग గాంధీ భవన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దిగ్విజయ్ సింగ్ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో అనిల్ కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అనిల్ కుమార్ ని ఓయూ నేతలు చుట్టుముట్టారు జై కాంగ్రెస్ సేవ్ కాంగ్రెస్ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ నేతలు నినాదాలు చేశారు గాంధీ భవన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దిగ్విజయ్ సింగ్ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో అనిల్ కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అనిల్ కుమార్ ను ఉస్మానియా యూనివర్సిటీ నేతలు చుట్టుముట్టారు జై కాంగ్రెస్ సేవ్ కాంగ్రెస్ అంటూ ఓయూ నేతలు నినాదాలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి మరి ముఖ్యంగా అనిల్ కుమార్ తో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ నేతలకు సంబంధించి ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది డీటెయల్స్ ఏ విధంగా ఉన్నాయి కొద్ది సేపటి క్రితమే గాంధీ భవన్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే అనిల్ రెండు రోజుల క్రితం గాంధీ భవన్ లో జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఆయన సమావేశానికి హాజరే ముందు కొన్ని ఆరోపణలు చేశారు టిపిసిసి మాజీ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా చేసుకొని ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చారు ముసుకు ఉత్తమ్ ని ముసుకువీరుడు అని చెప్పేసి కూడా ఆయన
आरोप नेपथ्य कृतमे इट गांधी भवन को उस्मानिया यूनिवर्सिटी की संबंधी विद्यार्थी विभाग की संबंधी को मंद नेता वालक अनिल इधर मध्य वग्वाद चोटेसकोनी घर्षण वातावरण चोटेसक मन चाली असल उद्यम की संबंधी अनिल व्याख्य पै वाल इट अनिल जरिए नेपथ्य सारी वो विद्यार्थल तो इट अनिल चुटमुटार वाली नेपथ्य अड़े पुलिस इवर्गा पक्क तेलारे मोव टीपीसीसी सीनियर नेता मल्लू रवि वो ओयू नेतल तो माटे वाल पक्क जरिए मत चूस्ते गांधी भवन सीनियर जूनियर मध्य ने विवादा संबंधी दिग्विजय सिंग गांधी भवन लेटी अवतर नेतल तो वी भेटी अवतर मोव इट गांधी भवन आवरण वग्वाद चोटेस बटे चूस्टे कांग्रेस इपट गोड़वल सर्दमन गोड़वल प्रस्तम चोटेस परणा इपट सर्दमन लेवन से मनम చెప్పుకోవచ్చు తాజా పరిణామాలు చూస్తుంటే కూడా అందుకు మనకు సాక్ష్యంగా కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి ప్రస్తమైతే ఆ వివాదాన్ని సద్మనిగేందుకు ఇటు మల్లూరవి వాళ్ళందర్నీ తీసుకొని వచ్చి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రస్తం దిగ్విజయ్ సింగ్ ఇటు సీనియర్లతో కావచ్చు లేకపోతే ఎవరైతే విభేదాలను ఆ నేతలకు సంబంధించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మల్లూరవి కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమనగే లేదు అనేది మనం చెప్పుకోవచ్చు మరోవైపు దిగ్విజయ్ సింగ్ దగ్గర కూడా ఇటు నేతలైతే వస్తున్నారు వాళ్ళందరూ కూడా తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఇటు టీపీసీసీకి గాంధీ భవన్ ఎదురుకొరు చాలా వరకు ఘర్షణ వాతావరణంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోపల దిగ్విజయ్ సింగ్ ఎవరెవరితో సమావేశం అవుతున్నారు మరి ముఖ్యంగా అసంతృప్తి నేతలతో మరి ముఖ్యంగా సీనియర్లతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కొద్దిసేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు బట్టి విక్రమార్క ఆయన కూడా బయటికి వచ్చారు తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి అవే వాటినే మళ్ళీ దిగ్విజయ్ సింగ్ ముందు వినిపించినట్టుగా కూడా బట్టి చెప్తా ఉన్నారు మరోవైపు కొద్దిసేపు జానారెడ్డి కూడా వచ్చారు ప్రస్తుతం జానారెడ్డి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అవుతున్నారు మరి కాసేపట్లో అనుబంధ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ సిఎల్పి లీడర్లు కూడా ఇటు దిగ్విజయ్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి కమిటీలకు సంబంధించి తమ అభ్యంతరాలను ఇటు దిగ్విజయ్ ముందు ఉంచే అవకాశం ఉంది ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా కొంతమంది నేతలు వచ్చారు వాళ్ళు తమకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలను అయితే ఇటు దిగ్విజయ్ ముందు వెలిబుచ్చే అవకాశం ఉంది మరోవైపు వీటన్నిటికి సంబంధించి కూడా దిగ్విజయ్ ఏఐసీసీకి కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది ఏఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కూడా దిగ్విజయ్ సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది అసలు సీనియర్ నేతలు ఉన్నారు పార్టీని అందరు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది సీనియర్లు ఏంటి జూనియర్లు ఏంటి పార్టీలో అందరూ సమానమే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి మరో సంవత్సర కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ముందు ఇటువంటి పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి వాటిని అన్నిటిని కూడా దిగ్విజయ్ సింగ్ ఇటు తన వద్దకు వచ్చినటువంటి నేతలకు వివరించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద చూస్తే ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టేందుకే దిగ్విజయ్ ప్రయత్నం చేస్తున్నారు సిరాజ్ సునీల్ ప్రధానంగా ఈ చర్చలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారా దానికి సంబంధించి మాణిక్యం ఠాకూర్ సంబంధించినటువంటి వాదనలు కూడా రీసెంట్గా జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం